గంగిరెద్దులాటలు అనేది ఒక జానపద కళారూపం. ఇది చాలా ప్రాచీనమైనది. తెలుగు సాంప్రదాయాలకు గుర్తు సన్నాయి, సన్నాయి అప్పన్న అంటారు. వీళ్ళు సన్నాయి పాటలు వినిపించి డోలు కొట్టి గంగిరెద్దుని పట్టుకుని తిరుగుతూ ఉంటారన్నమాట. సంక్రాంతి సందర్భంగా ఈరోజు మా ఇంటికి వచ్చిన గంగిరెద్దు చూడండి. దీనిని ఆడించేవాళ్ళు ఇద్దరు. వీళ్ళు సన్నాయి ఊదుతూ డప్పు కొడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, మనల్ని దీవిస్తూ ఉంటారు. దీనికి శిక్షణ ఇస్తారన్నమాట. ఇలా ఆటకు మూలం ఒక పురాణ కథను కూడా చెబుతూ ఉంటారు. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడని, శివుని కటాక్షం కోసం తపస్సు చేశాడని, శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలనుకుంటే అందుకు గజాసురుడు మీరు నా గర్భంలో ప్రవేశించి పూజలు అందుకోమంటాడని చెబుతారన్నమాట. అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడని, అతని జాడ తెలియక పార్వతీదేవి బాధతో దుఃఖించి గజాసురుని గర్భంలో ఉన్నట్టు తెలుసుకుని పతిని విముక్తి చేయమని విష్ణువుని ప్రార్థించినట్లుగా చెబుతూ ఉంటారు. అప్పుడు విష్ణువు ఈ గంగిరెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట. నందికేశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యాలైన డోలు, సన్నాయి, బోరా, సుత్తి లాంటివి ధరింపజేసి తాను మేళానికి నాయకత్వం వహించి గజాసురుని చెవులబడి తమ సమక్షంలో ఆటని ప్రదర్శించమని కోరతాడట. అందుకోసమే ఎదురు చూసిన విష్ణుమూర్తి అద్భుతంగా ఆటను నిర్వహిస్తాడట. గజాసురుడు ఆనందభరితుడే ఏం కావాలో కోరుకోమంటే విష్ణువు శివుని వాహనమైన నంది తన స్వామికి దూరంగా విలిపిస్తోంది, ఆ నందిని స్వామి దగ్గరికి చేరుకోమని అడుగుతాడనమాట. ఆలోచనలో పడ్డ గజాసురుడు ఇతడు అసుర సంహారి అయిన చక్రధారి అని, తనకి మృత్యువు తప్పదని తెలుసుకుని శివుణ్ణి ప్రార్థించి నందికేశ్వరుడికి ఎదురుగా నిలబడతాడట. అప్పుడు విష్ణుమూర్తి నందిని ప్రేరేపిస్తే కొమ్ములతో గజాసురుని కొమ్మగా గజాసురుని గర్భం నుండి శివుడు బయటపడతాడట. ఆడిన మాట తప్పని గజాసురుడు శిరస్సు అన్ని లోకాల్లో పూజలు అందుకుంటుందని, అతని చర్మాన్ని తాను ధరిస్తానని చెప్పి శివుడు గజాసురుడికి శివైక్యాన్ని ప్రసాదిస్తాడట. ఆ గంగిరెద్దును లోకంలో తిప్పుకోమని గంగిరెద్దుల వాళ్ళకి వాయిద్యాలు కూడా ఇవ్వడం జరుగుతుందట. గంగ యొక్క ఎద్దు గంగిరెద్దట. అప్పటి నుంచి గంగిరెద్దులను తిప్పుకొని బతుకుతున్నట్లుగా చెబుతూ ఉంటారన్నమాట. అమ్మగారు కుటుంబం బాగా ఉండి ఇచ్చేతారు, అమ్మగారు ఇచ్చేతారు అబ్బాయి 100 రూపాయలు ఇచ్చేతారు, అమ్మగారు ఇచ్చేతారా తల్లిగారు. సంతోషంగా ఉండాలి బలియారు అయ్యారు, అమ్మగారు వారిగ్రహాలు బాగా ఉండి కొడుకులు వారు 5 తనాలు దిగుని కలిగి పాడి పంటలు కలిగి బాబయ్య తొక్కులు పూతే తోడు కలిగుతా ఉండి ధనరాశులు ధాన్యరాశి వెళ్ళి మీరు బంగారులు కలిగి అయ్యా ఇంకా గొప్పవారు అవుతా ఉండాలి బాబయ్య. ఆ అప్పవారు తోడు కలిగి పెద్దవారు దొరకమ సాయం కలిగి వారి శుభోధ్యయం కలిగా ఉండాలి.